ఒక వ్యక్తి తన మిత్రుడితో ఇలా మాట్లాడుతున్నాడు. మిత్రమా, నాకే సమస్య వచ్చినా నీకే కదా మొదటిగా చెప్పేది. సమస్యలేని జీవితం లేదు. అలా అని మనం దాన్నే పట్టుకొని వేలాడుతూ ఉన్నామా? లేదు కదా. పోని ఎవరినైనా ఇబ్బంది పెడుతూ ఉన్నామా? లేదే. అర్ధరాత్రి అపరాత్రిని చూడకుండా మనం బాధలో ఉంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడమేనా? ఎక్కడిదా అధికారం? వేరొకరి కాలాన్ని మనం తీసుకోవడం ఎంతవరకు సమంజసం? అయినా ఏదైనా సమస్య వస్తే చావొక్కటేనా పరిష్కారం? ఎవరిని బెదిరించడానికి చావులు? చస్తే సమస్య తీరిపోతుందా? మన జీవితకాలంతో పోలిస్తే సమస్య జీవితకాలం చాలా చిన్నది అని ఎండమూరి చెప్పారు. నాకెందుకో ఎప్పుడు సమస్య వచ్చినా ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది. నిజమే కదా, ఒకే సమస్య మన జీవితకాలం ఉండదు. రకరకాల సమస్యలు నిత్యం మన జీవితంలో ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. ఆ సమస్యల కాలపరిధి ఒకరోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, లేదా వారాలు పట్టవచ్చు, లేదా నెలలు సంవత్సరాలు పట్టవచ్చు. సమస్య మనల్ని వదిలేయడానికి ప్రతి సమస్యకు తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. అంతేకాని చావు పరిష్కారం కాదు. ఈరోజు పోతే రేపు 2 అంతే. మృత్యు ఎలానూ దాని సమయానికని మనల్ని దగ్గరికి తీసుకుంటుంది. దానికోసం మనం ఎదురు చూడటం ఎందుకు? చేయడానికి ఎన్నో మంచి పనులు మన కోసం ఎదురు చూస్తున్నప్పుడు రాణి చావుని గురించి ఆలోచించడం ఎందుకు? మన జీవితం ఒక్కరికి ఉపయోగపడినా ఈ జన్మకు పరిపూర్ణత సాధించినట్లే. చనిపోవాలని ఆలోచన వచ్చినప్పుడు ఓ క్షణం ఆలోచించండి అని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎవరి దారి వారిదే, కానీ మాట వినరు ఎందుకని. ఏంటో మిత్రమా, ఒక్కోసారి కోపంగాను ఏమి చేయలేకపోతున్నామన్న నిస్పృహ నన్ను వెన్నాడుతూనే వేధిస్తుంది. నీకే దారి లేదు, మరొకరి సంగతి నీకెందుకంటావా? ఏం చేయను, ఏదో మనసూరుకోక ఇలా నీతో మొరపెట్టుకుంటున్నా. సరే మరి, మరో కబురుతో మళ్ళీ వస్తాను. జై హింద్.